హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ ఛానల్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన వంట, గోరుమిట్టిలు తయారీ విధానం. ముందుగా దానికి కావలసినవి గోధుమ పిండి 2 కప్పులు, బొంబాయి రవ్వ 1 కప్, ఉప్పు 1/2 స్పూన్, ఇలాచి 5-6 తీసుకోండి, నూనె 5-6 స్పూన్లు తీసుకోండి సుమారుగా, బెల్లం 1 కప్, వాటర్ సరిపడినన్ని. ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి స్టవ్ పై ఉంచండి. నీరు బాగా కాగే వరకు, కాగిన తర్వాత పక్కన పెట్టేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ ఉప్పు, 5-6 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ల పిండిని బాగా కలపాలి. నూనె ఉప్పు అవన్నీ బాగా కలిసేలాగా కలపాలి. పిండి బాగా కలిసిపోయింది. ఇందాక పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళు ఇందులో పోసేసుకుందాం. మరీ బాగా హాట్ వాటర్ పోయకండి, చేత్తో కలపడానికి అవ్వదు కదా. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. నీరు తక్కువైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతి పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది కదా, మన అవైలబిలిటీని బట్టి 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. స్మూత్గా అవుతుంది పిండి. మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పిండి బాగా మెత్తగా అయింది, సాఫ్ట్గా. ఇప్పుడు ఈ పిండి గోరుమిట్టిలు చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి కొంచెం చిన్న ఉండ తీసుకొని చేతిలో కనిపిస్తున్నట్లు అలా ఒత్తుకోవాలండి గోరుమిట్టి షేప్లోకి. చూడండి ఎలా ఒత్తుతున్నానో. అలా ఫోల్డ్ చేసేసి ఇలా పక్కగా అలా గోరుమిట్టి షేప్లో వంచేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ వచ్చిందండి. మిగతా పిండి కూడా అలాగే సేమ్ అలాగే ఉండలు చేసుకొని సేమ్ అలాగే చేయాలి. అన్నీ అలా రెడీ చేసి పెట్టిన తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. నూనె బాగా కాగిపోయిందండి, ఇప్పుడు ఇంక వేసేసుకుందాం. ఇవి ఒక్కొక్కటి చిన్నగా అలా వదలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. ఇవి మంచి రంగు వచ్చేవి, ఇంక తీసేయచ్చు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.
వన్ కప్ వాటర్ పోయండి. బెల్లం బాగా కరిగి పాకం వచ్చే వరకు అలా తిప్పుతూ ఉండండి. బెల్లం పాకం దగ్గర పడ్డాక అందులో యాలకులు పడి వేయండి చివరగా. ఇప్పుడు ఇందులో ఈ పాకంలో గోరుమిట్టిలు వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని గోరుమిట్టిలు వేసేయండి. బాగా కలుపుకోండి పాకం పట్టడానికి. యాలకుల పొడి వేసి బాగా తిప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు